Welcome to Ybrant, నేను మిషివాణి. శృతి హాసన్ ప్రస్తుతం నెట్టింట్లో ఎంత సందడిగా ఉంటారో అందరికీ బాగా తెలిసింది. ఇక శృతి హాసన్ నటిగా 15 ఏళ్ళు పూర్తి చేసుకోవడంతో ఆమె అభిమానులు అందరు కూడా ఫుల్ ఖుషి అవుతున్నారు. శృతి హాసన్ సింగర్గా నటిగా అందరికీ తెలిసిందే. శృతి హాసన్కు మ్యూజిక్ అంటే ప్రాణం. కమల్ హాసన్ వెంకీమామ చేసిన ఈనాడులో శృతి హాసన్ ర్యాంప్ సాంగ్తో అదరగొట్టేసిన సంగతి మనకు తెలిసిందే. ఇక ఇప్పటికే శృతి హాసన్ ప్రైవేట్ ఆల్బమ్స్ తలరిస్తూ ఉంటుంది. ఇక మధ్యలో శృతి హాసన్ ప్రేమ వ్యవహారం కారణంగా సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది. ఆస్ట్రేలియా ప్రేమికుడి మత్తులో శృతి హాసన్ మునిగిపోయింది. ఇక సినిమాలను అస్సలు పట్టించుకోలేదు. ఆ తర్వాత మళ్ళీ కంబ్యాక్ ఇచ్చేందుకు శృతి హాసన్ చాలానే కష్టపడింది. శృతి హాసన్ కెరియర్ స్టార్టింగ్లో చాలా విమర్శలను కూడా ఎదుర్కొంది. గబ్బర్ సింగ్ సినిమాతో శృతి హాసన్ అందరికీ కూడా సమాధానం ఇచ్చినట్టు అయింది. ఇక ఆ మూవీ తర్వాత శృతి హాసన్ కెరియర్కు తిరుగు లేకుండా పోయిందనే చెప్పాలి. టాలీవుడ్, కాలీవుడ్, బాలీవుడ్ అంటూ శృతి హాసన్ ఎదుగుతూనే వచ్చింది ఇప్పటి వరకు. ప్రేమ వ్యవహారాల కారణంగా కాస్త కెరియర్ స్లో అయింది. అయితే ఇప్పుడు ఈ బ్యూటీ సింగిల్గానే ఉంది. ఇక దీంతో తన ఫోకస్ అంతా కూడా కెరియర్ మీదే ఉంచింది. ఇప్పుడు ఈ బ్యూటీ క్రేజీ ప్రాజెక్టులతో సందడి చేస్తోంది. గత 7 ఏళ్ళు తెలుగులో 3 చిత్రాలతో దుమ్ములేపింది. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి, సలార్ అంటూ వరుసగా ఆడియన్స్ను మెప్పించింది ఈ బ్యూటీ. ఇక ఇప్పుడు అడవి శేష డెకాయిట్ అనే చిత్రంతో బిజీగా ఉంది. కమల్ హాసన్ పేరు చెప్పుకొని శృతి హాసన్ ఎప్పుడు కూడా అవకాశాల కోసం ఎదురు చూడలేదు. తన టాలెంట్తో శృతి హాసనే అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చింది ఇప్పటి వరకు. ఇక నటిగా 15 ఏళ్ళు కావడంతో ఆమె అభిమానులు అందరు కూడా సోషల్ మీడియాలో చాలా ఆనందాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సుదీర్ఘమైన కెరియర్లో ఎన్నో మైలురాయిలు వంటి చిత్రాలను తన ఖాతాలో వేసుకుంటూ వచ్చింది. ఆమె అభిమానులు కూడా పోస్టులు చేస్తున్నారు ఇప్పుడు. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు వైబ్రాంట్.